వృద్ధాప్యం చేరువ అవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలామంది రంగు వేయటం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ ఆహార పదార్థాలను మీ ప్రణాళికలో చేర్చుకుంటే రంగు వెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యకరమైన ఆహార సేకరణ ద్వారా జుట్టు తెల్లబడటాన్ని నివారించవచ్చు. కానీ ఇది ఒక సిద్ధాంతపరమైనది. విటమిన్ మరియు మినరల్ వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం వలన మీరు యవ్వనంగా కనబడతారు మరియు ఇవి వృద్ధాప్యాన్ని ఆలస్యపరుస్తాయి. పచ్చని ఆకుకూరలు తల పైచర్మాన్ని పునరుద్ధపరిచే విటమిన్ బీలను కలిగి ఉంటాయి. సాధారణంగా ఎర్రరక్త కణాల ఉత్పత్తికి మరియు వెంట్రుక యొక్క అన్ని భాగాలకు రక్తం పంపిణీ చేయడానికి తల పైచర్మానికి విటమిన్ B6 మరియు విటమిన్ B12 అవసరం. మన జుట్టు నల్లగా ఉండటం లేదా సహజ రంగులో ఉండటం అనేది విటమిన్ B2 పై ఆధారపడి ఉంటుంది. ఎప్పటికైనా ఆరోగ్య ఆహార పట్టికలో నిలిచే ఆహార పదార్థంగా సాల్మన్ చేపను పేర్కొనవచ్చు మరియు దీనిని జుట్టు నిర్వకుండా ఆపే ఆహార పదార్థాల పట్టికలో కూడా కలపవచ్చు. వెంట్రుకల ఆరోగ్యానికి కావాల్సిన హార్మోన్లను స్రవించుటకు సాల్మన్ చేపలో ఉండే సెలీనియం తప్పక అవసరం. మీ జుట్టు నిర్వటాన్ని ఆపుటకు వారంలో 2 లేదా 3 సార్లు సాల్మన్ చేపను తినండి. మీ జుట్టు తెల్లగా మారటాన్ని ఆపాలంటే రోజు విటమిన్ B12ను తినండి. మీకు కావాల్సిన ఈ పోషకం గుడ్డులో లభిస్తుంది. నిజానికి ఫ్రీ రాడికల్లు మన వెంట్రుకలను తెల్ల రంగులోకి మారటాన్ని ప్రోత్సహిస్తాయి. కావున రోజు తినే ఆహార పదార్థాలలో ఒక గుడ్డును తినటం వలన జుట్టు తెల్లగా మారటాన్ని ఆలస్యపరచవచ్చు. యువకులలో జుట్టు తెల్లగా మారటానికి గల కారణం అనీమియా మరియు ఐరన్ లోపం వలన అని చెప్పవచ్చు. ఈ రకమైన జుట్టు తెల్లబడటాన్ని నివారించుటకు మాంసం మరియు కాలేయాన్ని తినండి. ఇవి శరీరానికి కావలసిన ఐరన్ను అందిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని సింపుల్ చిట్కాలతో కూడిన నా వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ని మీరు మీ మెయిల్లో పొందవచ్చు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి నోటిఫికేషన్ కోసం.